TS20 డిటైల్ చూద్దాం. చెవేళ్ళ పార్లమెంట్ స్థానంపైన సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. జూబ్లీ హిల్స్ ఆఫీసులో జరిగిన సమావేశంలో చెవేళ్ళ అభ్యర్థి రంజిత్ రెడ్డి, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుక్కుగూడ. బహిరంగ సభ ఏర్పాట్లపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఈ నెల 29న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, తుక్కుగూడ బహిరంగ ఏర్పాట్ల గురించి ఈ సమావేశంలో చర్చ జరగనుంది. సికింద్రాబాద్ పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించారు. నల్లకుంట డివిజన్ సత్యానగర్, రత్నానగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బస్తీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో మంత్రి మాట్లాడారు. మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు. శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదన్నారు మాజీ మంత్రి దయాకర్ రావు. తాను భూ వివాదాల్లో ఎప్పుడు జోక్యం చేసుకోలేదని తెలిపారు. కేవలం తనపై విమర్శలు చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పైన పూర్తి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ జగిత్యాల గ్రామీణ మండలం పొలాసలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని రంగాలు అభివృద్ధి సాధించాయని, ఎంపీగా తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలన నిలదీస్తామని గోవర్ధన్ చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రచారం చేశారు. మంచిర్యాలలోని గుర్మిళ్ళ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభివృద్ధి పథకాలను వివరించిన కొప్పుల కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అల్లాడుతున్నారని, పొలాలకు కనీసం సాగునీరు అందించలేదనే పరిస్థితి నెలకొందని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు టీపీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు పంట నష్ట పరిహారం విధి విధానాలు తెలియవా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. కరెంటు కష్టాలు, పంట నష్టాలు బీఆర్ఎస్ పాలనలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు అన్వేష్ రెడ్డి. ప్రభుత్వంపై కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు మంత్రి తుమ్మల. జీడిమెట్లలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను తుమ్మల కోరారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారం జీహెచ్ఎంసీ పరిధిలోని షాపునగర్ కూరగాయల మార్కెట్లో షాపులను కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. తోపుడు బండ్లు, రోడ్డుపై ఉన్న రేకులను మాత్రమే తొలగించాలన్న డీసీ ఆదేశాలను జవాన్ చందర్ బేఖాతరు చేశారని స్థానికులు మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని ఆరోపిస్తూ షాపుల నిర్వాహకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జవాన్ చందర్ ను డీసీ మల్లారెడ్డి సస్పెండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిధిలో గంజాయి కేసులో ఓ వ్యక్తిని ఇరికిద్దామని అడ్డంగా బుక్ అయిపోయారు. ఈ ఘటనలో పోలీసులు 4 పైన కేసు నమోదు చేశారు. ఓ ఛానల్ రిపోర్టర్ యూజేఎఫ్ అనే వ్యక్తి గంజాయి స్కెచ్ వేశారు. యూజేఎఫ్ కు గిట్టని ఓ మెడికల్ షాప్ నడిపే యువకుడిని కారులో గంజాయి పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు జరిపిన పోలీసులు గంజాయి అమ్మిన వ్యక్తితో పాటు మరో ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. ఎండిపోతున్న పంటలకు సాగునీరు ఇవ్వాలంటూ మంథని గోదావరికని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. కన్నాలవాగు ఎస్ఆర్ఎస్పీ ఉప కాలువల ద్వారా నీరు ఇవ్వాలని అధికారులను కోరారు. సింగరేణి నుంచి బొక్కలవాగు ద్వారా కన్నాలవాగుకు వస్తున్న నీటిని కొందరు మోటార్లు పెట్టడంతో సాగునీరు రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్లు తొలగించి సాగునీరు వచ్చేలా చూస్తామని ఇరిగేషన్ అధికారుల హామీతో రైతులు ధర్నా విరమించారు. ఎన్నికలపైన ఓటర్లకు అవగాహన కల్పించేందుకు నల్గొండలో 5K రన్ నిర్వహించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, అధికారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండలోని ఎంజీ కాలేజ్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ సంబరాలు జరుపుకుంటున్న పిట్టల బస్తీ మహిళపైన ఓ వర్గం దాడులకు నిరసిస్తూ మహిళలు ఆందోళన చేశారు. మహిళా మోర్చా శ్రేణులు సంఘటన స్థలానికి చేరుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ బాధితులను పరామర్శించారు. నిందితులపైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లకు నిరసనగా 30న బీజాపూర్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పశ్చిమ బస్తర్ మావోయిస్టు డివిజన్ కమిటీ కార్యదర్శి మోహన్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 మంది గిరిజనులను పోలీసులు హత్య చేశారని మావోయిస్టు నేత పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లతో గిరిజనులను అటవీ ప్రాంతం నుంచి తరిమి కొడుతున్నారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో మంటలు చెలరేగాయి. బీరువాలోని పలు దస్త్రాలు కాలి బూడిదయ్యాయి. 3 రోజులు కోర్టుకు సెలవులు కావడంతో సిబ్బంది గమనించలేదు. విద్యుత్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అర్ధరాత్రి ప్రమాదం జరిగిందని అంచనా వేశారు.
ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే ఏప్రిల్ నెలల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్ రెండో వారం నుంచి వేసవి తీవ్రత పెరగనుంది. హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ ఉపల వేడుకగా ఏప్రిల్ 5న చెన్నై హైదరాబాద్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్ లో అమ్ముడవుతున్నాయని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం గంట లోపు వేల టికెట్లు ఎలా అమ్ముడైపోతాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 1500 నుంచి 7500 రూపాయల టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు ప్రకటించారు. 15000, 22000, 30000 రూపాయల టికెట్లు మాత్రమే అమ్మకానికి పెట్టారు.